హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ, టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడప. మరి మనకు ఐబిపిఎస్ ఆర్ఆర్బి రీజనల్ రూరల్ బ్యాంక్స్ నుంచి అంటే గ్రామీణ బ్యాంకుల్లో 10,000 పైచిలుకతో మనకు నోటిఫికేషన్ అఫీషియల్గా రావడం జరిగింది. ఈ వీడియోలో మరి ఈ యొక్క గ్రామీణ బ్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మరి ముఖ్యంగా మనం ఈ యొక్క రెండు రాష్ట్రాలు కాదనుకుంటే మనం ఎక్కువ మంది రాసేది కర్ణాటక, తమిళనాడు. మరి అక్కడ కూడా ఎంత వేకెన్సీ వచ్చింది, మనం ఎక్కడ రాసుకుంటే మనం బాగుంటుంది, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా నేను మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బట్ ఇది మాత్రం చాలా అద్భుతమైన అవకాశం. 10,000 పైచిలు ఉద్యోగాలు అనుకుంటే ఆశ్చర్యమేం కాదు. గత వీడియోలో కూడా మనం చేయడం జరిగింది 10 నుంచి 15,000 ఉంటాయనేసి. ఇనిషియల్గా మనకు 10,000తో నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇంకా కొన్ని బ్యాంకులు మనకు ఎన్ఆర్ అంటే నాట్ రిపోర్టెడ్ అని రావడం జరిగింది. అవన్నీ వచ్చిస్తే మాత్రం ఖచ్చితంగా ఇక సంఖ్య 10,000 నుంచి 12,000 వరకు పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశంగా భావించుకోండి. మనకి ఎగ్జామ్ కూడా ఖచ్చితంగా 2 మంత్స్ మాత్రం ఉంది. ఒక 2 మంత్స్లో సీన్సియర్గా ప్రిపేర్ అయితే మీరు జూనియర్స్ అయినా సీనియర్స్ అయినా మన ఈజీగా మన యొక్క జాబ్ను క్రాక్ చేయొచ్చు. మరి ఈ యొక్క గ్రామీణ బ్యాంకుల్లో మొత్తం వచ్చిన సంఖ్య ఎంత అంటే మనకు 10,000 వచ్చినాయండి. ఇప్పుడు వచ్చినటువంటివి చాలా బ్యాంక్స్లో ఇంకా మనకు మొత్తం 43 ఆర్ఆర్బీస్ ఉన్నాయి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉంటాయి. ఇక 43లో చాలా వరకు ఎన్ఆర్ ఉందన్నమాట, నాట్ రిపోర్టింగ్ అని. దీంట్లో ముఖ్యంగా మనకు వచ్చేటువంటి పోస్ట్ పేరు ఏమంటే ఆఫీస్ అసిస్టెంట్స్ అంటే మన క్లరికల్ ఉద్యోగులు అంటాం. మరి ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్, అదే మాదిరిగా స్కేల్ 2 అండ్ స్కేల్ 3 ఎవరైతే రిలవెంట్ ఫీల్డ్లో మనకి ఎక్స్పీరియన్స్తో ఉంటుందో 3 అనేది వాళ్ళకు ఉంటుంది. మరి 2 అనేది ఏమంటే స్పెషలైజ్డ్ కంప్యూటర్స్ వాళ్ళకి, అగ్రికల్చర్ వాళ్ళకి, లా చేసిన వాళ్ళకి జాబ్స్ ఉంటాయన్నమాట. దీనికి అందరికీ కూడా డిగ్రీ పాస్ అయిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే ఎక్సెప్ట్ 2 అండ్ 3 ఇక్కడ మాత్రం కొన్ని స్పెషలైజ్డ్ కేటగిరీస్, కాబట్టి ఆ యొక్క రిలవెంట్ ఫీల్డ్లో పాస్ అయిన వాళ్ళకి మాత్రం ఉంటుంది. అఫీషియల్ నోటిఫికేషన్కు మీరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీరు చూడొచ్చు. మరి ఏజ్ ఎంత ఉండాలంటే 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఉండాలి. ఎవరికంటే ఎవరైతే ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగులకు అప్లై చేస్తారో వాళ్ళకు. తర్వాత 18 నుంచి 30 వరకు ఉండాలి ఎవరికంటే ఆఫీసర్ స్కేల్ 1 వాళ్ళకి. మరి అదే మాదిరిగా 18 నుంచి 30 వరకు ఉండొచ్చు వాళ్ళకి ఎవరికంటే ఆఫీసర్ స్కేల్ 2 వాళ్ళకి. 18 నుంచి 20 నుంచి 30 వరకు ఉండొచ్చు ఇది ఎవరికంటే ఆఫీసర్ స్కేల్ 3 వాళ్ళకు. ఇందులో ముఖ్యంగా ఆఫీసర్ స్కేల్ 3 ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఎక్స్పీరియన్స్ ఉండాలి. మరి స్కేల్ 1 కానీ స్కేల్ 2 కానీ మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మరి అదే మాదిరిగా ఆ యొక్క ఏజ్తో పాటుగా ఎవరైతే ఓబీసీ ఉంటారో వాళ్ళకు ఏమవుతుందంటే ఈ యొక్క ఏజ్ కాకుండా ఈ యొక్క 28, 30, 32, 42 ఉంది కదా, వీటికి అదనంగా మరో 3 ఇయర్లు ఎక్స్ట్రా ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. మరి SC/ST వాళ్ళైతే +5 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. PWD ఫిజికల్లీ డిజబుల్డ్ పీపుల్కి అయితే మాత్రం +10 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎక్స్సర్వీస్ వాళ్ళకి అయితే మాత్రం యాజ్ పర్ వాళ్ళ యొక్క సర్వీస్ని బేస్ చేసుకొని వాళ్ళకు ఈ యొక్క రిజర్వేషన్ అనేది, ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. మరి ఫీజు ఎంత ఇచ్చారంటే మనకు ఫీజు 175 రూపీస్ ఫర్ SC/ST PWD ఎక్స్సర్వీస్ వాళ్ళకు, మిగతాందరికీ ఏమంటే 82 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. మరి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు ఉందంటే ఇది కూడా మన డేట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ప్రిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి 3 ఆగస్టు, 4 ఆగస్టు, 10 ఆగస్టు, 17 ఆగస్టు అండ్ 18 ఆగస్ట్ 2024 నాడు మనకి ఎగ్జామ్ జరుగుతుంది. ఏది? స్కేల్ 1 అండ్ స్కేల్ 2. ఎందుకంటే ఇక్కడ స్కేల్ 1 అండ్ స్కేల్ 2 మాత్రమే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, అది మీరు భావించండి. తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ చూసినట్టయితే మనకు 6 అండ్ 20, 24 ఉంటుంది. ఇదేకంటే క్లరికల్ ఉద్యోగాలు అంటే ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఉంటుంది. మరి మిగిలిన అన్నింటికి స్కేల్ 1 కావని, స్కేల్ 2 కానీ, స్కేల్ 3 కానీ అందరికీ కూడా 29/9/2024 ఎగ్జామ్ ఉంటుంది. అంటే దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే స్కేల్ 1 కానీ, స్కేల్ 2 కానీ, స్కేల్ 3 కానీ మీరు ఒకదానికి అప్లై చేసుకోవాలా, ఏదైనా స్కేల్ 1 ఆర్ స్కేల్ 2 ఆర్ స్కేల్ 3 అప్లై చేసుకుంటే సరిపోద్ది. మరి ఈ యొక్క క్లరికల్ ఉద్యోగం అయితే మాత్రం అందరూ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఒకే రోజు ఎగ్జామ్ ఉంది కాబట్టి, మెయిన్స్ ఎగ్జామ్ ఒకే రోజు ఉంది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా స్కేల్ 1 స్కేల్ 2 స్కేల్ 3 చూసుకోండి. ముఖ్యంగా స్కేల్ 1 అనేది రీసెంట్గా డిగ్రీ అయిపోయిన, బీటెక్ అయిపోయిన వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. స్కేల్ 2 అనేది స్పెషలైజ్ MBA వాళ్ళు కానీ, MCA వాళ్ళు కానీ, మరియు బీటెక్లో కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళకి అయితేనేమి, తర్వాత లా చేసిన వాళ్ళకు, మరియు అగ్రికల్చర్ చేసిన వాళ్ళకు ఉంటుందన్నమాట. మరి స్కేల్ 3 అనేది ఈ యొక్క బ్యాంక్స్లో, ఏదైనా సరే బ్యాంక్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకు ఈ యొక్క పోస్ట్ అనేది అలర్ట్ చేయడం జరిగిందనమాట. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందంటే, ఇందులో ముఖ్యంగా చూస్తే మనం ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు అంటే క్లరికల్ ఉద్యోగాలు చూస్తే ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2లో మనకి ఎగ్జామ్ జరుగుతుంది. ఫేజ్ 1 అనేది మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, ఫేజ్ 2 వచ్చేసి మనకు మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. తర్వాత ఇక్కడ మనకు ఇంటర్వ్యూ ఉండదు, కంపల్సరీగా నెగిటివ్ మార్క్ ఉంటుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. మరి సెలక్షన్ ప్రొసీజర్ ఫర్ ఆఫీసర్ స్కేల్ 1 స్కేల్ 2 స్కేల్ 3
మరి ఆఫీసర్ స్కేల్ వన్కి అయితే మాత్రం మనకి ఫేస్ వన్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది, మరి స్కేల్ టూ అండ్ స్కేల్ త్రీలో ఇలా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండదు, ఇలా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉండదు, ఇలా డైరెక్ట్కి వెళ్ళో మెయిన్స్ ఎగ్జామ్ రాస్తారు. కానీ ఆఫీసర్ స్కేల్ వన్ వాళ్ళు అయితే మాత్రం ఫేస్ వన్తో పాటుగా ఫేస్ టూ కూడా ఎగ్జామ్ రాస్తారు, ఫేస్ త్రీ కూడా ఉంటుంది. ఫేస్ టూ వచ్చేసి మెయిన్ ఎగ్జామినేషన్, ఫేస్ త్రీ వచ్చేసి ఇంటర్వ్యూ. స్కేల్ టూ స్కేల్ త్రీ వాళ్ళకైతే మాత్రం మనకు ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్ ఉండదు, స్కేల్ టూ వాళ్ళకు మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది, అక్కడ నుంచి మళ్ళీ వాళ్ళకు ఇంటర్వ్యూ కూడా ఉంటుంది. దీన్ని మీరు గమనించాలి. సో ఇంటర్వ్యూ ఇక్కడ కూడా మనకు ప్రతిదానికి నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది. మరి ఫేస్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏముంటుంది అంటే, మీరు క్లరికల్ ఎగ్జామ్ అప్లై చేసినా స్కేల్ వన్ అప్లై చేసినా కూడా ఇద్దరికి కామన్గా, అంటే కామన్ అంటే వేరువేరుగా ఉంటుంది కానీ సేమ్ సిలబస్, కామన్ సిలబస్ ఉంటుంది. ఒకటి మనకు రీజనింగ్ అబిలిటీ 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటుంది. రెండోది ఏమంటే మనకు న్యూమరిక్ అబిలిటీ ఉంటుంది, 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటుంది. మొత్తం మీద అయితే మాత్రం 80 క్వశ్చన్లు 80 మార్కులకు ఉంటుంది. ఇచ్చే టైం ఏంటంటే ఓన్లీ 45 మినిట్స్ మాత్రమే, ఓన్లీ 45 మినిట్స్లో మనకి 40 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఎవరికి? ఇది ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలకు. ఆఫీసర్ స్కేల్ వన్ కూడా ఇదే సిలబస్ ఉంటుంది, కాబట్టి ఇక్కడ న్యూమరికల్ ప్లేస్లు ఏమిటంటే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటాం. సేమ్ టు సేమ్ 40 క్వశ్చన్స్ విత్ రీజనింగ్, 40 విత్ న్యూమరికల్, ఇక్కడ కూడా 40 40 ఉంటుంది, టైం కూడా సేమ్ టైం ఉంటుంది. ఇది పాస్ అయిన తర్వాత మనకు మెయిన్స్ ఎగ్జామ్ కాల్ ఫర్ చేస్తారు. మెయిన్స్ ఎగ్జామినేషన్లో మనకు 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్కులకు ఉంటుంది. టైం వచ్చేసి మనకి ఎంత అంటే 120 మినిట్స్ టైం ఉంటుంది, అంటే 2 గంటల టైం ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా మనకి ఏముందంటే రీజనింగ్ అబిలిటీ ఉంటుంది, కంప్యూటర్ ఎనర్జీ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ ఉంటుంది, ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది, మరి న్యూమరికల్ అబిలిటీ కూడా ఉంటుంది. ఏది? స్కేల్ వన్కైనా ఒకటే, మరి ఆఫీసర్ అసిస్టెంట్కైనా ఒకటే, ఆఫీస్ అసిస్టెంట్ ఆర్ ఆఫీసర్ స్కేల్ వన్కైనా ఒకటే. అయితే ఇక్కడ రీజనింగ్ అబిలిటీలో మనకు 40 క్వశ్చన్స్ విత్ 50 మార్క్స్ వేడేజ్ ఎక్కువ ఉంది, అదే మాదిరిగా న్యూమరికల్ అబిలిటీలో 40 క్వశ్చన్స్ విత్ 50 మార్క్స్ ఉంటుంది. అయితే ఇక్కడ న్యూమరికల్ అబిలిటీ అని ఎవరికి అంటామంటే, ఎవరైతే క్లరికల్ ఉద్యోగం రాస్తున్నారో వాళ్ళకి అంటాం. అది ఆఫీసర్ స్కేల్ వన్కి అయితే మాత్రం ఇక్కడ న్యూమరికల్ అబిలిటీ ప్లేస్లో క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అంటారు. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అన్నా న్యూమరికల్ అబిలిటీ అన్నా దాంట్లో ఎటువంటి పెద్ద మార్పు ఉండదు, కాకపోతే మనకి పీవో అన్నప్పుడు కొంచెం లెవెల్ పైకి పెరుగుతుంది. మరి కంప్యూటర్ నాలెడ్జ్ వచ్చి మనకు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, 40 క్వశ్చన్స్ ఉంటాయి, కానీ మార్క్ మాత్రం తక్కువ, 20 మాత్రం ఉంటుంది. జనరల్ అవేర్నెస్ అంటే ఇక్కడ కరెంట్ అఫైర్స్ కానీ, బ్యాంక్ అవేర్నెస్ కానీ, ఫినాన్షియల్ అవేర్నెస్ కానీ మనకు 40 క్వశ్చన్స్ ఉంటాయి, 40 మార్క్స్ ఉంటుంది. మరి ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ ఉంటుంది. మొత్తం మీద అయితే మనకు 200 క్వశ్చన్స్ ఉంటాయి, 200 మార్కులకు ఉంటుంది. ఇక్కడ మోర్ వెయిటేజ్ దేనికి ఉంది మనకంటే, ఇక రీజనింగ్ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్, అదే మాదిరిగా న్యూమరికల్ అబిలిటీ 40 క్వశ్చన్స్ 50 మార్క్స్. ఇక్కడ మనకు ఎక్కువ స్కోర్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. మరియు బేసిక్స్ నుంచి అంటే ఇన్షియల్ నుంచే మనం ఎప్పుడైతే ప్రిపరేషన్ కొనసాగిస్తున్నామో అప్పటి నుంచి మీరైతే మాత్రం జనరల్ అవేర్నెస్ను కూడా మీరు పట్టుబట్టుకోవాలి. అదే మాదిరిగా ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఎందుకంటే ప్రిలిమ్స్ ఇంగ్లీష్ లేదు కదా, నేను ప్రిలిమ్స్ పాస్ అయిన తర్వాత చూస్తానని కుదరదు, ఎందుకంటే తర్వాత టైం ఎంత ఎక్కువ మనకి ఇవ్వరు. కానీ బేసిక్ నుంచే అంటే ఇనిషియల్ స్టేజ్ నుంచే మీరు కంప్యూటర్ ఎనర్జీ మీద అయితేనేమి, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద అయితేనేమి, మరియు కరెంట్ అఫైర్స్ మీద అయితేనే మాత్రం మీరు ఖచ్చితంగా పట్టుబెట్టుకోవాలి. దీనికి సంబంధించి మనకి టర్నింగ్ పాయింట్ కోచ్ సెంటర్ అందు మీకు ఎక్సలెంట్ కోచ్ ఇవ్వడం జరుగుతుంది. ద బిగినింగ్ నుంచి మీకు ఎన్ని రకాలుగా మీకు కోచ్ ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇక్కడ చూస్తే మొత్తం 10 ఉద్యోగాలలో ఆఫీస్ అసిస్టెంట్ ఉద్యోగాలు చూద్దాం. చూస్తే ఇక్కడ మనకు ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ఉన్నాయి, తమిళనాడుకి ఎన్ని ఉన్నాయి, కర్ణాటక ఎంత ఉంది, తెలంగాణ ఎంత ఉంది. ఒకసారి చూస్తే ఏపీజీబీ ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో మొత్తం మనకు 100 క్లరికల్ ఉద్యోగాలు ఉన్నాయి. అదే మాదిరిగా సిజీజీబీ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ నుంచి 50 ఉన్నాయి. అయితే ఎస్జీబీ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ నుంచి మనకు ఎన్ఆర్ అంటే రిపోర్టింగ్ చేయబడలేదు, అది ఇంకా మనకు అనౌన్స్ చేయాలి, చేస్తారు అప్పుడు తెలుస్తుంది. మరి ఇది వచ్చేసి మన ఆంధ్ర వేకెన్సీస్. మరి మన తెలంగాణ వేకెన్సీ చూస్తే ఏపీజీబీ ఆంధ్రప్రగతి గ్రామీణ వికాస్ బ్యాంక్ నుంచి 285 వేకెన్సీస్ ఉన్నాయి, మరియు టీజీబీ తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నుంచి 135 ఉన్నాయి. మీకు అనిపించు కదా ఆంధ్రప్రదేశ్ ఉంది కదా, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్, ఓకే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ కదా అనుకోవచ్చు, కానీ ఇది ఒకప్పుడు కలిసి ఉండిందనమాట, ఆ తర్వాత విడిపోయి ఈ యొక్క బ్యాంకు తెలంగాణకి వెళ్ళిపోయిన పేరు కూడా మనకు ఏపీజీబీ, ఓకే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ పేరు ఇవ్వడం జరిగిందనమాట. టీజీబీ అంటే తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నుంచి 135 ఉన్నాయి. మరియు కర్ణాటకకి సంబంధించిన అయితే మాత్రం మనకి కేజీబీ కర్ణాటక గ్రామీణ బ్యాంక్ 100 వేకెన్సీస్, తర్వాత కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ నుంచి 100 వేకెన్సీస్ ఉన్నాయి. మరియు మన తమిళనాడు నుంచి అయితే మాత్రం తమిళనాడు గ్రామీణ బ్యాంక్ నుంచి 377 ఉన్నాయి అన్నమాట. అయితే
ఇక్కడ మనం ఏం చేస్తామంటే క్లెరికల్ ఉద్యోగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో ఇది 100, ఇది ఒక 50 మాత్రం ఉన్నాయి. ఒకవేళ ఎస్జీబీసీ అనుకోండి ఒక 50 లేదా 100 వస్తాయి, అంటే మొత్తం మనకి ఎంత 250 వచ్చే అవకాశం ఉంది. మరి ఇక్కడ చూస్తే మనకి చూడండి, ఇక్కడ 10 ఉంది, 12 అంతా 420 వేకెన్సీ ఎక్కడ మనకు మన తెలంగాణలో ఉన్నాయి, 420 ఉన్నాయి. మరి అదే కర్ణాటక అయితే మొత్తం ఏంటంటే 200 మాత్రం ఉన్నాయి. మరి 377 ఏంటంటే మనకు తెలంగాణలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి. మరి ఎవరైనా సరే వేరే సైడ్ అప్లై చేసుకోవచ్చు అండి, హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ పాస్ అయ్యి జాబ్లో జాయిన్ అయిన తర్వాత మనకు 6 మంత్స్ టైం ఇస్తారు. అప్పుడు మనం ఆ యొక్క లోకల్ లాంగ్వేజ్ టెస్ట్ పెడితే దానిలో పాస్ కావాలి. ఒకవేళ పాస్ కాలేకపోతే మరో 6 నెలలు టైం ఇస్తారు మళ్ళా. బట్ ఇక్కడైతే మాత్రం మనకు తమిళ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆంధ్ర అప్లై చేస్తారు. ఆంధ్ర వేకెన్సీ తక్కువనే కాదు, ఎక్కువ మంది ఏం చేస్తారు ఈసారి కర్ణాటక తమిళనాడుకి వెళ్ళిపోతారు, సారీ తెలంగాణకి వెళ్ళిపోతారు. ఇక్కడ నాకు జాబ్ నేను కుట్టలేను అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే కర్ణాటక వెళ్ళిపోతారు. ఓకే, మరి తెలంగాణ తమిళనాడుకి అయితే మాత్రం ఈ యొక్క చిత్తూరు బార్డర్ వాళ్ళు కానీ తిరుపతి బార్డర్ ఇక్కడ తమిళ వచ్చే వాళ్ళు ఇక్కడ వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. మరి ఆఫీసర్ స్కేల్ 1 చూసినట్టయితే ఇది వచ్చేసి ఏమంటే ఇది ఒక బ్యాంకు ఉన్నప్పటికీ ఇది ఓవరాల్గా మనం ఎక్కడి నుంచి పోటీ పడచ్చు అనమాట. సో ఏపీజీబీ ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ నుంచి 250 వేకెన్సీస్ ఉన్నాయి. అంటే ఇక్కడ క్లెరికల్ ఉద్యోగాలతో పోల్చుకుంటే మనకు పీఓ ఉద్యోగాలు ఎక్కువ ఉన్నాయన్నమాట. సీజీజీబీ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు క్లెరికల్ 50 ఉన్నాయి, మరి ఇక్కడ పీఓ కూడా మనకు 50 ఉన్నాయి. అయితే సప్తగిరి గ్రామీణ బ్యాంక్ క్లెరికల్ అయితేనేమి, సప్తగిరి గ్రామీణ బ్యాంక్ ఆఫీసర్ స్కేల్ 1 అయితేనేమి మనకు వేకెన్సీస్ ఇంకా నోటిఫై చేయలేదు, త్వరలో చేస్తారు. మరి మన తెలంగాణ చూస్తే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ నుంచి మనకు 150 ఉన్నాయి, తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నుంచి మనకు 75 ఉన్నాయి. మొత్తం మీద 225 వేకెన్సీస్ ఉన్నాయి, 225. అంటే దీంతో పోల్చుకుంటే ఇక్కడ మనకు వేకెన్సీ ఎక్కువ ఉన్నాయి. అంటే ఇక్కడ ఇది రాలేదు కదా, మినిమం అయితే మాత్రం మినిమం ఉన్నా మనకు 250 కానీ 50 కానీ గ్యారంటీ వచ్చి తెరతాయి. తర్వాత కర్ణాటక చూస్తే కర్ణాటక గ్రామీణ బ్యాంక్ నుంచి 286 ఉన్నాయి, తర్వాత కర్ణాటక వికాస్ గ్రామీణ బ్యాంక్ నుంచి 100 ఉన్నాయి, మరి తెలంగాణ గ్రామీణ బ్యాంక్ నుంచి 110 మాత్రం ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని మీరు ఏ స్టేట్ అప్లై చేసుకోవాలని మీరు చూస్ చేసుకోండి. అయితే ఎవరికైతే జూనియర్స్గా ఉంటారో, కొత్తగా ఫీల్డ్ ఎంటర్ అవుతున్నారో, వాళ్ళకి ఖచ్చితంగా పెర్ఫామ్ చేయగలరు ద బెస్ట్ అనుకుంటే మాత్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చూస్ చేసుకోండి, లేకుంటే కర్ణాటక వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. ఎందుకంటే కర్ణాటకలో కూడా చాలామంది మన స్టూడెంట్స్ అయితేనేమి, లేదు మన రెండు తెలుగు అభ్యర్థులు అయితేనేమి చాలామంది ఇక్కడ పనిచేస్తున్నారు, ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు మనకు. ఓకేనా, సో దీన్ని బేస్ చేసుకొని మీరు చూస్ చేసుకోండి. మరి దీనికి సంబంధించి ఈ యొక్క రూరల్ బ్యాంక్ సంబంధించి టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ నందు మీకు ఎక్సలెంట్గా అత్యద్భుతంగా కోచ్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 8:00 నుంచి ఈవినింగ్ 5:30 వరకు రెగ్యులర్ క్లాసెస్తో పాటుగా డైలీ ఎగ్జామ్, దీనికి అనాలిసిస్, మీరు ఎక్కడ ల్యాకింగ్ ఉన్నారు, ఇంగ్లీషా, జీకేనా, రీజనింగా, అరిథమెటికా, అన్నీ మీ దగ్గర ఉండి పరిశీలించి మీకు కోచింగ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇవిడికి బ్యాచ్ స్టార్ట్ అయింది, కొత్త బ్యాచ్ స్టార్ట్ అయింది. సో ఇంట్రెస్ట్ వాళ్ళు ఎవరైనా సరే మీ యొక్క లగేజ్ డైరెక్ట్గా కడుపుకి వచ్చేయచ్చు అనమాట. సో ఇక్కడ మీరు ఈ యొక్క టర్నింగ్ పాయింట్ కొంచెం తీసుకుంటే మీకు ఏం బెనిఫిట్ అంటే ఇక రూరల్ బ్యాంక్స్తోనే కాకుండా రాబోయే క్లెరికల్ ఉద్యోగాలు, పీఓ ఉద్యోగాలు వాటితో పాటుగా ఎస్ఎస్సీ నుంచి కూడా మీకు స్పెషల్ కోచింగ్ కూడా మీరు దొరుకుతుంది అనమాట. సో ఐబీఎస్ ఉద్యోగాలు అయితేనేమి అన్ని రకాల ఐబీఎస్ బ్యాంక్స్, ఎస్బీఐ, ఆర్బీఐ, ఎస్ఎస్సీ, ఆర్ఆర్బీ ఉద్యోగాలకు ఇక్కడ మనకు లైబ్రరీ ఫెసిలిటీ మీకు మార్నింగ్ 5 AM నుంచి 9:10 PM వరకు లైబ్రరీ ఫెసిలిటీ ఉంటుంది. అమ్మాయిలకి సార్ అబ్బాయిలకి హాస్టల్ వస్తూ ఉంటుంది, హాస్టల్ ఉండే వాళ్ళకి 10 వరకు మీకు లైబ్రరీ వాడుకోవచ్చు మీరు. మరి రెగ్యులర్ క్లాస్ టైమింగ్స్ ఏమిటంటే మార్నింగ్ 8 AM నుంచి 5:30 PM వరకు రెగ్యులర్ క్లాసెస్ ఉంటాయి, మధ్యాహ్నం 1 అవర్ లంచ్ బ్రేక్ ఉంటుంది. స్టడీ అవర్స్ ఎవరికైతే హాస్టల్లో ఉంటారో వాళ్ళకు మార్నింగ్ 5 నుంచి 7 వరకు, మరియు అదేవిధంగా 8 నుంచి 10 PM వరకు మీకు మళ్ళీ ఉంటుందంటే సాయంత్రం 8 to 10 వరకు మనకు స్టడీ అవర్స్ ఉంటాయి. నా స్వీ ఆధ్వర్యంలోనే మీ యొక్క స్టడీ అవర్స్ జరుగుతుంది అనమాట. అంటే మీరు ఆరో క్లాస్ ఏమైతే జరిగినాయో అవి ఒకసారి రివిజన్ చేసుకోవడము, తప్పులు ఏమైనా ఉంటే మిస్టేక్ కరెక్ట్ చేసుకోవడం, గ్రూప్ డిస్కస్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి అనమాట. సో ఇది మన దగ్గర ఉన్నటువంటి అవకాశం. సో ఎవరైనా సరే కోచింగ్ రాల్సిన వాళ్ళైతే మాత్రం మనకి టర్నింగ్ కోచింగ్ సెంటర్ నెంబర్ 868-80-80-802కి మీరు డైరెక్ట్ కాల్ చేసి రావచ్చు. సో టర్నింగ్ పాయింట్ కోచింగ్ సెంటర్ కడపలో ఇప్పుడు చాలామంది కోచింగ్ తీసుకొని అనేక రకాల బ్యాంకులలో, ఎస్ఎస్ ఉద్యోగాలలో, రైల్వే జాబ్స్లలో, కానిస్టేబుల్స్, ఎస్ఎస్ ఉద్యోగాలు చాలామంది స్థిరపడి ఉన్నారనమాట. ఈ యొక్క అద్భుతమైన అవకాశం మీరు కూడా దారి పెట్టుకోవద్దు. సో వెంటనే అప్లై చేయండి. సో దీనికి కోచింగ్ అయితే మాత్రం కంపల్సరీగా టర్నింగ్ పాయింట్ వస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. డైలీ రెగ్యులర్ క్లాసెస్ ప్రతి సబ్జెక్టుకు ఒక సార్ ఉంటారు, బోర్డు టీచింగ్ ఉంటుంది, ప్రాక్టీస్ చేపిస్తాం, ఎక్కడ మిస్టేక్ వస్తుందో చూడడం జరుగుతుంది. సో ఈ యొక్క అవకాశం నుంచి దారి పెట్టుకోవద్దు. ఈ యొక్క 6 మంత్స్ మీరు శ్రమ పడితే మాత్రం, ఒక టార్గెట్గా మీరు వెళ్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ మనకు వస్తుంది. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.